ఇప్పుడు నేను డైరెక్ట్ గా గౌరవ ప్రతిపక్ష నాయకుల వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, మీరు వారి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. సభా నాయకులు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లెగ్గొట్టారు. సో వారి దగ్గర పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండొచ్చు. నేనేమంటానంటే మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడ అయిపోయిన తర్వాత వారి పాయింట్ ఆఫ్ ఆర్డర్ వినటం ధర్మంగానే ఉంటుంది, దానిలో సందేహం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని పూర్తిగా తన ఉపన్యాసాన్ని కంటిన్యూ చేసి అయిపోయిన తర్వాత వారిని చెప్పమనండి. సభా నాయకులు నేను ఒక విషయం, నేను ప్రతిపక్ష నాయకుల వారికి కూడా మనవి చేస్తున్నా, వారిని అందరినీ ఆర్డర్లో కూర్చోబెట్టమనండి. కూర్చోబెట్టిన తరువాత సభా నాయకులు మాట్లాడిన తర్వాత వారి దగ్గర అచ్చెన్నాయుడు గారి దగ్గర ఉందో మరి పాయింట్ ఆఫ్ ఆర్డర్ మరి బుచ్చి చౌదరి గారి దగ్గర ఉందో తెలియదు, కానీ ఇద్దరి దగ్గర వారి దగ్గర మా దగ్గర ఉంది అంటున్నారు. అది చూపించమని మాకు అభ్యంతరం లేదు. దీన్ని ఒక విషయం మీరు వినాలి. ఒకసారి బాగా వినాలి. నేను ఏదైతే ఇక్కడ అధ్యక్ష ఇక్కడ స్పష్టంగా మీరు అధ్యక్ష నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ, ఎందుకంటే నేను మాట్లాడుకుంటే అసలు మీకు చేరుతుందో లేదో మీకు గొడవ. అధ్యక్ష నేను ఒక మాట అధ్యక్ష, నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నా అధ్యక్ష, నాకు ఇక్కడ ప్లేస్ ఇచ్చారు, మీరు నా పక్కన సీట్ లోనే అది జరగమని అధ్యక్ష, ఇది ఖాళీ గట్టి పెట్టండి, అక్కడ సరిపోతారు వీళ్ళు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆ పక్కన పోతే. నేనేంటంటే అధ్యక్ష, ఇక్కడ ఒక పాండిమోనియం వచ్చింది, దీని కరెక్ట్ కాదు. సభని ఆర్గనైజ్ చేయవలసినటువంటి బాధ్యత సభ్యులందరికీ కూడా ఉంది, ప్రధానంగా ప్రతిపక్ష నాయకులు వారికి కూడా ఉంది. వారు ఫామ్లో అక్కడ కూర్చున్నారు, బుచ్చి చౌదరి గారు కూర్చున్నారు, వీళ్ళందరూ లేచి ఉంటున్నారు. సభ ప్రత్యక్ష మన మాజీ ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా మనవి చేస్తున్నా, వారిని అందరినీ ఆర్డర్లో పెట్టమనండి, వారిని మాట్లాడమనండి, తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేదమనండి. ఇక్కడ ఒక్క నిమిషం అదే ఇలా మాట్లాడతాడు ఏం చెప్పాలి. నేను అధ్యక్ష నేను మనవి చేస్తున్నా, ఇలా మీరు క్రాస్ టాక్ చేస్తే చాలా ఇబ్బంది సభ జరగదు. మీరు కేవలం 23 మంది మాత్రమే ఉన్నారు. మీరు అవ్వటం మొదలెడితే మేము అడిస్తే పట్టుకోలేదు. ఒక విషయం బాగా ఉన్న మాట్లాడి అధ్యక్ష, ఇక్కడ వారు మేము రైతులకి బ్రహ్మాండంగా చేశాము అని వారు అన్నారు. ఏ మీరు అన్నారు అధ్యక్ష, నేను మీతో మాట్లాడుతున్నా. నాకు ఎలా గుర్తొస్తుందంటే రైతులకి వారి ప్రభుత్వంలో ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. వీరు బట్టలు పెడతామని తీసుకొచ్చి శుభ్రంగా బట్టలన్నీ ఓడదీసి వారు ఇచ్చి గోచిచ్చారు. అధ్యక్ష పనులు చేసుకోమంటే ఏంటి అధ్యక్ష, నాకు అర్థం కాలేదు. దానికి పనులు చేసుకుంటారా? దానికి ఇంత చర్చ, మీరు ఇచ్చిన గోష గురించి ఇంతసేపు మమ్మల్ని చర్చ పెట్టి తిరగమంటారు ఏంటి అధ్యక్ష? దానికి ఆవేశంగా నేను ఘోషించాను. నేను ఘోషించానంటే ఏంటండి ఘోషించేది? నేను దయచేసి మీరు ఇచ్చిన మీరు రైతాంగానికి ఆంధ్రప్రదేశ్లో బట్టలన్నీ ఓడదీసి ఘోషించినందుకు మీకు ఘనమైన సత్కారం చేశారు. 22 మంది మీకు పంపించారు, దానికి కూడా సిగ్గు లేకోకుండా మా వాళ్ళు అంటున్నారు ఎండాకు నుంచి డౌన్ చంద్రబాబు నాయుడు, డౌన్ చంద్రబాబు నాయుడు. ఇంకేం డౌన్ అవుతాడు? అక్కడ డౌన్ అయిపోతే ఇంకా డౌన్ ఎందుకు? మా సత్యాన్ని అంతకన్నా ఇంకా డౌన్ కాలేడు. దయచేసి ఇప్పటికైనా మీరందరినీ కూర్చోబెట్టి సభ నడపవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు పెద్దమని చేసుకునే వారందరినీ కూర్చోబెట్టమనండి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందో వారి దగ్గర చూపించమనండి, మాట్లాడతారు. సభానాయకుడు లేచి మాట్లాడుతున్నప్పుడు ఇది ధర్మం కాదు. ఈ ధర్మాన్ని మీరు విస్మరిస్తే ఇబ్బంది అవుతుంది. దయచేసి వారు కంట్రోల్ చేసుకోవాల్సింది గారు అచ్చెన్నాయుడు గారికి, ఆ రామానాయుడు గారికి, ఈ చౌదరి గారికి, అందరికీ చెప్తున్నాను. నాయుడు గారికి, చౌదరి గారికి నమస్కరించి చెబుతూ కూర్చోమనండి. సభను సక్రమంగా జరిగే విధంగా సహకరించమనండి. అలా చేస్తే వారు అంటున్నారు అక్కడేయండి అని మొక్క వేస్తే మీరన్నీ మొక్క వేస్తే ఏమని తెలుసా? మీరు నాడు నేడు నిన్నేస్తేనే కండబడుతుంటారు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట్లాడి అక్కడ వేస్తే అవుట్ అయిపోతారు. కాబట్టి మరొక్కసారి అధ్యక్ష మీ ద్వారా మనవి చేస్తున్నాను, గౌరవ ప్రతిపక్ష
ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు, ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు చేశారు కాబట్టి వారందరినీ కంట్రోల్ చేసి సభను నడపవలసినటువంటి బాధ్యత, సహకరించవలసినటువంటి బాధ్యత పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్నది. సభ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది, వారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను. సభా నాయకులు పూర్తయిన తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందో తీసి చూపించమని మనకు అభ్యంతరం.